నమస్కారం. ధరణి కార్యక్రమానికి స్వాగతం. పాటంటే అమ్మలోని కమ్మదనాన్ని, స్నేహంలోని మాధుర్యాన్ని, ప్రేమలోని మమకారాన్ని తెలియజేసేది. ఎలాంటి శుభకార్యమైనా, పండగైనా మనకి ముందుగా గుర్తొచ్చేది పాటే. మరి అలాంటి పాటల్ని తన జీవితంలో భాగం చేసుకొని ఎన్నో కార్యక్రమాల ద్వారా, దాదాపు 40 సంవత్సరాల పాటు ఎన్నో కార్యక్రమాల ద్వారా ఎందరెందరో అభిమానాన్ని చెరగని, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని గెలుపొందిన ప్రముఖ గాయని రమణ కుమారి గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి వారి జీవిత విశేషాలను, వారి జీవిత అనుభవాలను ఈరోజు ధరణి కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. రమణ కుమార్ గారు, మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి తెలియజేయండి. బాల్యం అంతా కూడా గుంటూరు, విజయవాడ, తెనాలి, బాపట్ల అక్కడ గడిచిందండి. చిన్న మాది చాలా పెద్ద కుటుంబం. మేము మొత్తం 9 మంది అండి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మా నాన్నగారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసేవారు. ఆ కారణంగా మేము అనేక ఊళ్ళు తిరిగేవాళ్ళం అండి. అందువల్ల నేను ఒక్కొక్క ఊళ్ళో రెండు సంవత్సరాలు చదవడం జరిగిందండి. అట్లా చాలా ఊళ్ళు తిరిగామండి, ఆంధ్ర అంతా కూడా. చివరికి ఉద్యోగ రీత్యా మేము హైదరాబాద్ రావడం జరిగిందండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే నేను ఉద్యోగం చేశానండి, భారతీయ స్టేట్ బ్యాంక్. అంతకుముందంతా కూడా అనేక ఊళ్ళలో, ఇప్పుడు రాజంపేట, శ్రీకాకుళం, భీమవరం, మచిలీపట్నంలో నేను డిగ్రీ చదివానండి. హిందూ కాలేజీలో లిటరేచర్ డిగ్రీ తీసుకున్నానండి. పోతే పాటలు అనేది ఇంకా స్కూల్ డేస్ నుంచి, బాల్యం నుంచి కూడా పాడడం, వేషాలు వేయడం, అంటే మామూలుగా నాటకాలు కూడా, డ్యాన్సులు, ప్రతిదీ. ఇంకా ఎక్కడైనా ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్ ఉందంటే నేను ఉండాల్సిందే అక్కడ, 1వ తరగతి నుంచి కూడా. అంత బాపట్లలో చిన్నప్పుడు జగ్గయ్య పదండి ముందుకు సినిమా ఫంక్షన్కి వచ్చారు మా స్కూల్కి. అప్పుడు కూడా నేను ఎగపడి, అప్పుడు చిన్నతనం కదా, చాలా చిన్నపిల్లని, అప్పుడు వెళ్ళేసాన్ని చూడడానికి తహతహలాడాను. అట్లా చిన్నప్పటి నుంచి కూడా నాకు మా నాన్నగారు ఇక్కడ సినిమాలకు తీసుకువెళ్ళేవారండి. ఎందుకంటే అప్పుడు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సినిమాలే అనమాట, లేకపోతే రేడియో, ఇంతే కదా. అందుకని ఇంకా అవే మా కాలక్షేపం. అందుకని మేమంతా కూడా మా నాన్నగారు ప్రతి సినిమాకి తీసుకెళ్లేవారు మాకు. అందులో పాటలు అంటే నేను అట్రాక్ట్ అయ్యి పాత పాటలు ఒక గాయనిగా నేను ఇంకా అది ఒక ప్రాణంలా చేసేసుకున్నాను. ఎందుకంటే అంత ఇష్టం అయిపోయింది అనమాట నాకు ఆ పాటలు అంత అట్రాక్ట్. ఇంకా చదువు మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉండేది కాదండి, లేకపోతే ఈ పాటకి నేను ఏ కలెక్టర్నో అయిపోయేదాన్ని. కానీ నేను అసలు ఏది కాలేదు, మామూలుగానే చదువుకున్నాను. పాటలు పాడడమే నేను ఒక ధ్యేయం, ఒక ప్రాణంగా ఎంచుకున్నాను. అలా అని చెప్పి నాకు నా స్వయంగా బ్రతకడానికి నాకు ఉద్యోగం కూడా అవసరం కాబట్టి, చదువు కూడా అవసరం కాబట్టి నేను చదువుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేను ఉద్యోగినిగా హైదరాబాద్కి వచ్చానండి. మరి ఇలా మీరు స్కూల్ స్టేజ్ నుంచే ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. అవును. మరి అలాంటి టైంలో మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం పూర్తి స్థాయిలో ఉండేదా? తల్లిదండ్రుల ప్రోత్సాహం అంటే మా నాన్నగారు ఆఫీస్కి వెళ్ళిపోయేవారండి, పొద్దున వెళ్తే రాత్రి వచ్చేవారు. తర్వాత ఆయన క్లాసికల్ మ్యూజిక్ ఇంట్రెస్టెడ్, కానీ నాకు చెప్పించాలని ట్రై చేశారు. ట్రై చేస్తే మాస్టర్లు దొరకటం, ఆ ఊళ్ళో ఎక్కువ రోజులు ఉండకపోవడం, ఇవన్నీ ఇబ్బందుల వల్ల నేను క్లాసికల్ వైపు మొగ్గలేకపోయాను. మా మదర్ కూడా అక్కడికి ఎక్కువ మంది పిల్లలు కావడంతో ఇంట్లో పనితో ఆవిడ ఉండేది. పోతే వాళ్ళ ప్రోత్సాహాన్ని నేను ఆశించకుండానే నా అంతటి నేను స్వయంగా ఓన్ ఇంట్రెస్ట్ని డెవలప్ చేసుకుని సింగర్ని అయ్యానండి. సింగర్ తర్వాత అంటే డైరెక్ట్గా మీరు సింగింగ్ ఫీల్డ్లోకి రాకుండా మధ్యలో ఉద్యోగం కూడా చేశారు? ఉద్యోగం చేశానండి. ఇప్పుడు చదువు అయిపోయాక ఉద్యోగం చేశాను. పోతే చిన్నప్పటి నుంచి నాకు జిక్కి, సుశీల, జానకి వీళ్ళందరూ ప్లేబ్యాక్ సింగర్స్ ఉంటారు కదండి. అట్లాగే మళ్ళీ లతా మంగేష్కర్ హిందీ సాంగ్స్ అంటే ఇంకా చెవి కోసుకోవడమే. మధ్యాహ్నం స్కూల్ మానేసేసి సినిమాకి వెళ్ళిపోయి హిందీ సాంగ్స్ అవి A to Z, ఇంకా మహమ్మద్ రేఫీ లేదు, ముఖేష్ లేదు, ఎవరూ లేరు. ఇంకా అన్ని పాటలు 5 పైసలో 10 పైసలో ఉండేవండి మా చిన్నప్పుడు. ఆ పుస్తకాలు రోడ్డు పక్కన అవి కొనుక్కున్నాను. మా నాన్నగారు లేనప్పుడు మళ్ళీ సినిమా పాటలు వింటే ఆయన కోపం వస్తుంది. సినిమాలు తీవే చూసేవారు, తీసుకెళ్లేవారు, కానీ అవి అదే అస్తమానం ఇంట్లో అలా ఉంటే ఇష్టపడేవారు కాదు. అందుకని ఇంట్లో పాడడం అనేది నేను చాలా తక్కువ అండి. బయట ఇంకా బళ్ళో ఎప్పుడైనా కాంపిటీషన్స్, ప్రతి కాంపిటీషన్కి నేను వెళ్ళేదాన్ని అండి. వెళ్ళి దాంట్లో ఫస్ట్ ప్రైజులు, స్కూల్లో ఫస్ట్ ప్రైజు, కాలేజీలో ఫస్ట్ ప్రైజు, హిందూ కాలేజీలో. సయనారా పాట నాకు సయనారా అనేవారండి నన్ను. అప్పట్లో లవ్ ఇన్ టోక్యోలో ఆ పాట బాగా పాడే, తర్వాత ఓ మేరే సోన్నారే ఇవన్నీ పాడుతుండేదాన్ని అండి. అట్లాగే ఓల్డ్ సాంగ్స్ లతా మంగేష్కర్, సుశీల వీళ్ళు నా గురువులండి. భానుమతి పాటలు కూడా పాడుతూ ఉంటాను, అవి కూడా లోకల్గా చాలా అభిమానిస్తారు. భానుమతి అంటే నేనేనే అన్నట్టు అంత అభిమానం ఉంది అందరికీ, జనానికి. ఆ పాటలు పాడితే నేను అట్లా ఇంకా సుశీల అంటే సుశీల అంటారు, ఎల్ఆర్ ఈఫ్ సార్ అంటారు, ఎవరు ఏ గాయనైనా సరే ఆ గాయని పేరుతోటే నాకు గుర్తింపు వచ్చేస్తుంది. అంటే వాళ్ళ పాటలన్నీ కూడా నరనరాల్లో నాకు జీర్ణించుకుపోయినాయి. అంటే చిన్నతనం నుంచి పాడాను కాబట్టి, చిన్నతనం నుంచి ఆ సినిమాలు వచ్చినప్పుడు కదండి పాడతా. తర్వాత క్యాసెట్లు పెట్టుకుని విని పాడడం అది వేరు. మళ్ళా ఒరిజినల్ సినిమాల్లో నేను విని పాడాను కదా, మరి ఏకసంత గ్రాహిణి. ఇంకా బళ్ళోకి వెళ్ళడం, హోంవర్క్ చేయకుండా ఇదే పని. ఇంకా మా నాన్నగారేమో పరీక్షల్లో ఫెయిల్ అయితే కోపడతారని భయం. మళ్ళీ ఇట్లాది గడిచిందండి చిన్నతనం అంతా కూడా నాది. చిన్నతనంలో మీరు చాలా సాంస్కృతిక కార్యక్రమాలు పార్టిసిపేట్ చేశారు కదా, మరి చిన్నతనంలో మీకు గుర్తుండిపోయినటువంటి పాట, మీకు అవార్డు తెప్పించిన పాట?
అవార్డు అంటే ఇప్పుడు హైదరాబాద్ వచ్చాక ఇంకా అవార్డ్స్ ఇవన్నీ అండి. మామూలుగా మన స్కూళ్ళలో అక్కడ అవార్డులు అవి ఉండవు కదండి. మొట్టమొదటి పాట అంటే ఏ పాట ఏ సినిమా వస్తే ఆ పాటలు పాడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు నాకు చాలా బాగా మొట్టమొదటిలో చిన్నప్పుడు అంటే ఇదిగో జీవితమే సఫలము ఇలాంటి పాటలు అప్పట్లో వచ్చేవి నా చిన్నతనంలో. పిరువకురా అలుగకురా ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు జీవితమే సఫలము జీవితమే సఫలము ఈ జీవితమే సఫలము రాగసుధా భరితము ప్రేమ కథ మధురము జీవితమే సఫలము. ఇలా చిన్నతనంలో ఈ పాట పాడుతూ ఉండేదండి అనార్కలిలో. అలానే రాజశేఖర అనేపై అంటే ఇప్పటికీ పాడుతున్నా. అప్పటి పాటలు ఇప్పుడు ఇంత పాపులర్ అవుతాయని నాకు తెలియదండి. అసలు అవే పాటలు మళ్ళీ నేను ఇప్పుడు పాడతాను నేను అనుకోలేదు అసలు. అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటి నేను చిన్నప్పుడు అన్నీ ప్రాణప్రదంగా పాడుకున్న పాటలు ఇప్పుడు ఈ తరంలో పిల్లల దగ్గర నుంచి పాడుతున్నారంటే నిజంగా ఆ పాటల చరిత్ర ఎంత గొప్పది, అవి రాసిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, అవి చూస్ చేసిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, చిరస్థాయిగా మమ్మల్ని అసలు వదలకుండా పట్టుకునేలాగా పాటలను రూపొందించారండి వాళ్ళంతాను. ఇది మా తప్పు కాదు, వాళ్ళ తప్పు వాళ్ళంత బాగా చేయటం. అందువల్ల మేము అడిక్ట్ అయిపోయాం వాటికి. ఈనాటికి కూడా పాట పాడలేదంటే బెంగగా ఉంటుంది. ఇంకా ఎందుకు పాడమని చాలామంది అనుకుంటారు, ఎందుకు వీళ్ళు పాడాలా అంటే సీనియర్స్ని చూసి కొంతమంది అలా అనుకుంటూ ఉంటారు, ఎందుకు వీళ్ళకి ఇంకా ఇంట్లో కూర్చోవచ్చు కదా ఎందుకని ఒక ఊహలు ఉంటాయి. కానీ వీళ్ళకి పాట పాడిన వాళ్ళకేం వయసు జ్ఞాపకం రాదండి. మేము పెద్దవాళ్ళం అయిపోయాం ఇంకెందుకు పాడడం ఇలాంటివన్నీ వీళ్ళకు ఉండవండి. చూసేవాళ్ళు అనుకుంటే తప్ప పాడేవాళ్ళకు ఉండవు. ఏ ఆర్టిస్ట్కైనా నాటకాల వాళ్ళు మాత్రం వాళ్ళు కూడా వేయాలని అనుకుంటారు జీవితాంతం. అందుకే చూడండి సినిమా యాక్టర్లు ఇప్పుడు అక్కినే నాగేశ్వర గారు 90 ఏళ్ళ దాకా కూడా వారు 99 అన్నేళ్ళు వచ్చినా కూడా ఆయన అంత యాక్టివ్గా ఉన్నారు. ఎందుకని ఆయనకు అదే ప్రాణం. ఇంకా ఆయనకి దయవుడు అక్కర్లే ఇల్లక ఏమీ అక్కర్లే, ఇంకా ఆయనకు ఆ నటనే కావాలి. అందుకని ఆయన ఆదర్శంగా తీసుకుంటే ఆయన అన్నాళ్ళు మరి ఊపిరి ఆయనకి ఎన్ని జబ్బులున్నా ఎంత కష్టపడ్డా కూడా అట్లా నిలబడ్డారంటే ఆయన కళ ఆయన నిలబెట్టిందండి. అట్లాగే కళాకారులు ఎప్పుడు కళే నిలబెడుతుందని నా ఉద్దేశం అండి. సడిసేయకోగాలి సడిసేయబోకే సడిసేయకోగాలి సడిసేయబోకే బడలి ఒడిలో రాజు పవ్వళించేనే సడిసేయకే రత్నపీఠికలేని రారాజు నా స్వామి మణికిరీటములేని మహారాజు గాకేమి చిలిపి పరుగులు మాని కొలిచిపోరాదే సడిసేయకే. ఇది ఎంతో మంచి పాట. లీలగారు పాడారండి రాజమకుటంలో. ఆ పాటలు ఇంకా వివరణలు చెప్పాలంటే ఇంకా చాలామంది చెప్తూ ఉంటారండి. కంప్యూటర్స్ వాళ్ళంతా కూడా చాలా అద్భుతంగా వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు మనకి. ఇక్కడ నా ఎయిమ్ అది కాదు కాబట్టి నేను వేరే పాటల గురించే నేను మీకు పాటలే పాడుతూ ఉంటాను మీ దగ్గర. ఇక ఉద్యోగంలో చేరుతున్నప్పుడు అప్పుడు కూడా మీరు చాలా కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళు? అసలు నేను లేకుండా మా బ్యాంకులో ప్రోగ్రామ్స్ ఉండేవి కాదండి. ప్రేయర్ సాంగ్ దగ్గర నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ మాకు ఎల్ఐసి ఫంక్షన్స్ అని ఉండేవి. దాంట్లో నాటకాలు వేసా, భాంగ్రా డ్యాన్స్ చేసా, పెద్దక్కయ్యనే నాటకంలో పాల్గొన్నా. చాలా మంచి పేరు వచ్చింది వాటికి. పోతే ఏంటంటే నాటకాలు ఇవంటే సైడ్ బై సైడే తప్ప మెయిన్ అనేది సింగింగే నాకు. తర్వాత రైటింగ్ కూడా ఉందండి హాబీ. తర్వాత స్పోర్ట్స్లో కూడా ప్రతి దాంట్లో నేను క్యారమ్స్ త్రోబాల్ తర్వాత అన్నీ కూడా రింగ్ టెన్నిస్ అన్నీ ఆడేవాళ్ళం అండి. మేము షటిల్ అన్నీ ఆడేవాళ్ళం. అన్నిట్లో కూడా చాలా ప్రైజెస్. బండి తెచ్చుకోండి మీరు ప్రైజులు తీసుకెళ్ళడానికని మా వాళ్ళందరూ నన్ను చాలా సరదాగా మాట్లాడేవారు అనమాట. మీ అన్ని ఇంకా మీరు పార్టిసిపేట్ చేస్తే ఇంకెవరికి వస్తాయండి అనేవారు మా ఆఫీస్లో. చాలా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేవారండి. నేను లేకుండా అసలు ఏ ప్రోగ్రామ్ కూడా జరిగేది కాదండి మా ఆఫీస్లో. మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో యూనియన్ ఫంక్షన్స్ అయ్యేవండి. యూనియన్ వాళ్ళు నాకు చాలా పెద్ద ఎత్తులో నాకు మంచి ఇంపార్టెన్స్ ఇచ్చేవారండి. నన్నే ఆర్గనైజర్గా చేసి నేనే అన్ని ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసేలా మా యూనియన్ నాకు సహకారం ఇచ్చారండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్టాఫ్ యూనియన్. హైదరాబాద్లో మీరు మొదటి గాయని కదండి. మొదటి అంటే అదే సినిమా పాటలు. మొదటి అంటే మొట్టమొదటి గాయని అంటే కాదు, ఫ్రమ్ ది బిగినింగ్ 70s నుంచి నేను పాడుతూ వస్తున్నానండి.
కచేరీలో ఎక్కువగా పార్టిసిపేట్ చేసి పాడినటువంటి మొదటి గాయనిగా మీకు పేరుంది. మరి చాలా కచేరీలో పాడానండి, హాయి హాయిగా మంచిగా నాకు తోటి సింగర్స్ అందరితో కలిసి నేను చాలా చాలా ప్రోగ్రామ్స్లో పాడేదానండి. నాకు మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలామంది తెలుసండి, చిత్తరంజన్ గారు వారి దగ్గర నేను లైట్ మ్యూజిక్ నేర్చుకున్నానండి. అలానే విన్నకోట మురళీకృష్ణ గారండి, వారి దగ్గర నేను లైట్ మ్యూజిక్ నేర్చుకున్నానండి. అలానే ఎం గోపాలకృష్ణ గారండి, ఎందుకంటే చిన్నతనం అంతా ఊళ్ళు తిరగడంతో నాకు నేర్చుకుందుకు నాకు అవకాశం లేక, నాకు ఉద్యోగం వచ్చాక నా బ్యాంకింగ్ అవర్స్ 5:30 అయిపోయేవండి. సరే 6 తర్వాత నేను 10 ఇంటికి వచ్చేదానండి. ఇవన్నీ నేర్చుకుని చాలా కష్టపడ్డానండి. 10-15 ఏళ్ళు నేను నేర్చుకోవడంలోనే చాలా అంటే ఏంటి లైట్ మ్యూజిక్ ఇలా అనమాట. సినిమా పాటలు మామూలుగా నేను రికార్డ్స్ వినే పాడేసేస్తానండి, అంతే తప్ప దానికి నేర్చుకోవడం అంటూ ఏమీ లేదు. నాకు గురువులు వాళ్ళు డైరెక్టే, వాళ్ళే సుశీల, లతా మంగేష్కర్, జానకి, జిక్కి, లీల వీళ్ళందరూ వినేసి యాజ్ ఇట్ ఈజ్ ఇలా పాడేసేయటమే. ఇంకా ఎంత వస్తే అంత, అంటే వాళ్ళలా ఎటు పాడలేం కానీ ఎంత వస్తే అంత అనమాట. ఇప్పటికీ సంగీతం నేర్చుకుంటున్నారండి? సంగీతం నేర్చు ఇప్పుడు నేను ఆంధ్ర మహిళా సభలో చేరానండి ఈ మధ్య. ఎందుకు ఇంట్లో ఉండడం, నేను ఏదైనా ఇంకా, ఎందుకంటే కళాకారులు ఎప్పుడు విద్యార్థులేనండి. అంత ఇప్పుడు బాలమురళీకృష్ణ గారు అన్నది కూడా నేను ఎంతో నేర్చుకోవాలంటాడు, కొన్ని రాగాలే వచ్చుంటాడు ఆయన. అలా ఏంటంటే దానికి ఎండ్ అనేది ఉండదండి, ఒక కళకి ఎండింగ్ అనేది ఉండదు, నేర్చుకుంటూనే ఉండాలి మనం. గురువులు కావాలంటే, గురువులుగా మనం స్థానం పొందాలంటే చాలా మనకి దాని మీద అవగాహన ఉండాలండి, చాలా కృషి చేసి ఉండాలి, చాలా సాధన చేసి ఉండాలి. అప్పుడే మనం ఇతరులకు చెప్పిన తర్వాత మనకు వస్తుందండి. లేకపోతే మనం మామూలుగా ఎక్కడో నేర్చేసుకుని అక్కడ టీచింగ్ చేస్తే అది మంచి పద్ధతి కాదని నా ఉద్దేశం అండి. అంతే కదండి, మరి మనకే అసలు పూర్తిగా రాకుండా ఇంకోళ్ళకి చెప్పడం అనేది చేయకూడదు. చక్కగా మనం నేర్చుకున్న దాంట్లో చిన్న చిన్న పిల్లలకి ఏమైనా ట్రైన్ అప్ చేసుకుంటూ చేసుకోవచ్చు. అంతేకాని సినిమా పాటలకు అయితే గురువులే అవసరం లేదండి. ఎందుకంటే రికార్డ్స్ ఇప్పుడు ఏమిటండి, ఐపాడ్లు ఎన్నో వస్తున్నాయి కదా, టేప్ రికార్డర్స్ పోయినాయి, ఐపాడ్లు పోయినాయి, తర్వాత సీడీలు వచ్చినాయి, ఇప్పుడు డీవీడీలు అన్నీ అవే కదండి. మొత్తం ప్రపంచమే సినిమా మయం, ఇప్పుడు సినిమా పాటల మయం. అందుకని ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లం లేదు, వినేసేసి పాడేసేసుకోవచ్చండి. ఇప్పుడు పోతే మిగతా లైట్ మ్యూజిక్ మాత్రం నేర్చుకోవాలండి. లైట్ మ్యూజిక్ చాలా బాగుంటుంది, దానికి ప్రోత్సాహం దొరకడం కష్టం అండి. ఎందుకంటే సినిమా పాటలు ఉన్న అట్రాక్షన్ క్లాసికల్కి లైట్ మ్యూజిక్కి ఉండటం లేదండి. అవి కచేరీ పెట్టామనుకోండి, వాటిని ఆస్వాదించే వాళ్ళు అవి తెలిసిన వాళ్ళే అయి ఉంటారు. సినిమా పాటలు అనుకోండి ప్రతి వాళ్ళకి తెలుస్తాయి, ప్రతి వాళ్ళు మామూలు సామాన్యులు కూడా వెళ్తారు కదండి, పండిత పామర్లు అందరూ వెళ్తారు. అవి పాపులర్, ఇవేంటి పాపులర్ చేయడానికి చాలా కృషి చేయాలన్నమాట మిగతా సంగీతాన్ని అని నా ఉద్దేశం అండి. హైదరాబాద్లో మీరు ఎన్నో కార్యక్రమాలు అలాగే ఎన్నో కచేరీలు ఇచ్చారు. మొదటిసారిగా మీరు పాడిన పాట, మొదటిగా కార్యక్రమాల్లో పాడిన పాట? మొదటి కార్యక్రమం అంటే నేను ఎన్నో ఒక నెలలోనే బోల్డన్ని ప్రోగ్రామ్స్లో పాడుతుండే, సంవత్సరానికి ఒకసారి ఘంటసాల గారి జయంతులు వర్ధంతుల్లో పాడుతుండేవాళ్ళం అండి. మిగతా లోకల్గా అనేక ఆర్గనైజేషన్స్ ఫేమస్ ఉన్నాయి కదా, వాటన్నిటిలో కూడా నేను ఒక సింగర్గా ఎన్నోసార్లు అసలు నేను పార్టిసిపేట్ చేయని సంస్థే లేదండి. అందరూ నన్ను ఆదరించారండి, అందరూ నన్ను మెచ్చుకున్నారండి. నన్ను నాకు ఒక గుర్తింపు వచ్చేలాగా వాళ్ళ వల్ల నాకు కలిగిందండి. నాకు గుర్తింపు అనేది నాకు నా ఓల్డ్ అసోసియేషన్స్ వాళ్ళందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తేనే నేను ఇప్పుడు నేను రిటైర్ అయ్యాక ఒక 7 ఇయర్స్ ఖాళీగా ఉండి ఇప్పుడు మామూలుగా తర్వాత తరం వస్తుంది కదండి, ఇంకా మనం ఊరికే ఉండడం కష్టం కదా అని రాగరాగిణి అసోసియేషన్ అని పెట్టానండి. 2007 1st ఫిబ్రవరిని పెట్టాను. మీరు పాట అడిగారు కదా, ఒక పాట పాడుతున్నాను. ఓ సజనా बरखा बहाराई रसी की पुहार लाई अखियों में प्यार लाई ओ सजना तुमको पुकारो मेरे मन का पपीहरा तुमको पुकारो मेरे मन का पपीहरा मीठी मीठे आगने में जले मोर जियरा ओ सजना बरखा बहाराई रसी की पुहार लाई अखियों में प्यार लाई ओ सजना इदंडी. అంటే ఈ పాటను ఎక్కువగా నేను హిందీ సాంగ్స్ ఎక్కువ పాడేదానండి. హైదరాబాద్ వచ్చిన కొత్తలో నేను ఎక్కువగా చిన్నతనం నుంచి కూడా హిందీ పాటలు ఎక్కువగా పాడుతూ ఉండేదాన్ని. నాకు చాలా ఇష్టం అనమాట లతా మంగేష్కర్ గారి పాటలు, ఆశా భాన్సల్ వీళ్ళందరివి, అవి ఎక్కువ పాడేదాన్ని అనమాట. హైదరాబాద్లో చెప్పండి. హైదరాబాద్లో అంటే మీరు చాలా ఇప్పటికే చాలా కచేరీలు ఇచ్చారు. అవును, హైదరాబాద్లో మీరు మొదటిసారిగా వచ్చినప్పుడు ఎలాంటి ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు ఇక్కడ గాయనిగా మీరు ఇక్కడ స్థిరపడడానికి? మొట్టమొదటిగా నేను ఆంధ్ర నుంచి వచ్చానండి, ఇంగ్లీషు హిందీ మాట్లాడడానికి మాకు ఆఫీసులో అందరూ కూడా వాళ్లే ఉండేవారు, అవి మాట్లాడాల్సి వచ్చేది. నాకు ఎంతసేపు తెలుగే చిన్నప్పటి నుంచి,
అంతేకాదు నేను ఆంధ్రదేశం ఉన్నామంటే తెలుగు భాషే వస్తుంది, మనం ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం అక్కడ రాదు, హిందీలో కానీ. ఇక్కడ మాత్రం తప్పకుండా తెలుగు ఇంగ్లీష్ హిందీ మూడు వస్తేనే మనం ఇక్కడ నెగ్గగలమండి. ఇదేంటి కితనేదేనా అంటూ ఎవరికైనా ఇప్పుడు రిషావణ పిలిచినా ఆవో అనడం ఇలాంటివన్నీ అప్పట్లో మరియను. ఎందుకంటే ఇప్పుడు అందుకని ఆ భాషల్లో కొంచెం నాకు ఇబ్బందిగా ఉండేదండి. అంటే ఆఫీసులో కానీ బయట కానీ అందరితో హిందీలో మాట్లాడంటే అది కూడా మేమంతా కొంచెం పూర్వతరంగా ఉండే మనుషులు అనమాట. ఇక్కడంతా ఈ వాతావరణం అంతా నాకు కొంచెం కంగారుగా, ఇంటికి వెళ్ళడానికి భయం, రావడానికి భయం ఆఫీస్కి. మేమేమో మలకపేటలో ఉండేవాళ్ళం, సర్ఫేకస్ పట్టణంలో. అక్కడి నుంచి ఏమో కోటి వచ్చేదాన్ని, కోటి బ్రాంచ్లోనే చేశాను నేను ఎల్హెచ్ఓలో. అక్కడికి రావడం అంటే భయం, వర్షం వస్తే భయం, ఇంటికి వెళ్ళాలి, ఇంటికి పుస్తకాలు తీసుకెళ్ళి పనిచేయనని అడిగితే వాళ్ళు నవ్వేవారు ఆఫీస్లో. అంత అమాయకంగా ఉండేదాన్ని వచ్చిన కొత్తలో. ఎందుకంటే చాలా చీకటి పడిపోతే ఇంటికి వెళ్ళడం ఎలా, బస్సు దొరుకుతుందో లేదు. అట్లనే ఘంటసాల గారు ఒకసారి ఇక్కడ రజతోత్సవం ఏదో అయితే పాడారండి, అప్పుడు 12 అండి ఒక్కదాన్ని వెళ్ళిపోయిన 12 ఇంటికి రావడానికి, ఎలా వచ్చానో నాకే తెలియదు. అంత ఇష్టపడ్డాను అది. అలానే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కచేరీ ఒకటైంది. అలానే ఇంకా టైము అదేం చూసుకోకుండా వెళ్ళిపోయింది, వచ్చేటప్పుడు ఎలా అని భయం వేసేది. అట్లా హైదరాబాద్లో కొంచెం కన్వీనియన్స్ విధంగా మేము బాధలో పడ్డామండి. కన్వీనియన్స్ ఎలా, ఎక్కడికైనా పెడితే రావడం ఇంటికి ఎలా అనేది భయం. అందుకే నేను రికార్డింగ్స్ అవి కూడా లేట్ అయిపోతాయని, వాటికి అవి కూడా దూరంగా ఉండేదానండి. కొంచెం లేట్ అవర్స్లో లేడీస్ కదా అండి, మనకు అన్ని దొరికి ఇంటికి రావడం ఒంటరిగా అంటే కొంచెం భయం కదా. ఆ భయానికి నాకు భయపడే నేను అనేక వాటిలో ఈ పాటల్లో కూడా వెనకబడిపోయానండి చాలా వరకు, ఎంతసేపు ఈ స్టేజ్ మీద ఇలా పాడుకోవడం వరకే అనమాట. అలా ఒక గాయనిగా మీకు అప్పట్లో పోటీ ఇచ్చిన వాళ్ళు ఎవరు? పోటీయా? పోటీ అంటే అసలు నాకు తెలియదండి. పోటీ అనేది అసలు నాకు నా మాటే నేను, ఎందుకంటే ఎవరి సత్తా వాళ్ళదండి. ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది, ప్రతి మనిషిలో ఒక విద్వత్తు ఉంటుంది. అది ఎవరికి వాళ్ళే సట్, వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవడంలో, వాళ్ళు తెచ్చుకునే పేరు తెచ్చుకోవడంలో, వాళ్ళు అనుసరించే విధానాల్లో అది ఉంటుంది తప్ప ఏ మనిషి ఎవరికి పోటీ అండి. ఇప్పుడు నాకంటే బాగా పాడేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ వాళ్ళందరూ నాలుగో స్టేజ్ మీద పాడకపోతే వాళ్ళు ఇంకా సింగర్స్ కాదా? సింగర్సే వాళ్ళు. అలాంటి టీవీల్లో పాడుతున్నారు, అక్కడ పాడేవాళ్ళే సింగర్స్ కాదు కదా, బయట కూడా పాడతారు. అట్లా ఏంటంటే అవకాశాలు అనేవి ఎవరికి ఎక్కడ అడ్జస్ట్ అవ్వగలరో అక్కడ ఉంటారు, అంతే కదండి. అందుకని ఏంటంటే పోటీ అనేది నేను ఎప్పుడు కూడా నేను ఇష్టపడని విషయం అండి. నాకు వచ్చింది ఏదో చేసుకోవటం, రాంది వదిలేసేయటం అంతేనండి. ఎవరైనా ఏదైనా చేస్తుంటే ఫోన్లే పాపం వాళ్ళు చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి ఇష్టం ఉంది కదా, ఇట్లానే ఆలోచిస్తూ ఉంటానండి నేను. ఎదుగుదలని నేను కోరుకుంటా ఎవరిదైనా సరే, ఎదుగుదల ఉండడం కోసం ఎన్నో శ్రమ పడాలి. ఆ శ్రమ పడుతున్న వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి, కానీ పోటీ పడి వాళ్ళని నెక్లెస్ మనం వెళ్దామని చెప్పి, ఎందుకంటే వాళ్ళనే ఉండనివ్వండి, మనం ఉంటాం, అందరూ ఉండాలి ఆనందంగా. ఆనందం అనేది అందరికీ అందరి సొత్తు అండి, ఒకళ్ళది కాదు. సంతోషం అనేది ఒక్కొక్కళ్ళకి చీరలు కొనుక్కోవడంలో ఉంటుంది, ఒకళ్ళు బంగారం కొంటే ఉంటుంది, ఒకళ్ళు పాట పాడితే ఉంటుంది, ఒకళ్ళు నాటకం వేస్తుంది, ఒకళ్ళు పద్యాలు, అట్లా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి, అంతే కదా. అందుకు రమణ కుమార్ గారు, మరి మీరు పద్యాలు కూడా పాడుతూ ఉంటారని విన్నాము, అలాగే మీరు హిందీ సాంగ్స్ పాడుతూ ఉంటారు, ఇంకా కొన్ని భక్తి తత్వ రిలేటెడ్ సిడీస్ కూడా చేశారని విన్నాను, మరి వాటి గురించిన వివరాలు తెలుసుకోబోయే ముందు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. తప్పకుండానండి, ఓకేనండి. ధరణి కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం.